పోలీసులు స్పెషల్ బ్రాంచ్ అధికారులు నిఘా పెట్టడంతో గత కొద్ది రోజుల నుంచి జోరు తగ్గించిన గంజాయి స్మగ్లర్లు మళ్లీ తమ ఆగడాలను ప్రారంభించారు ఇప్పటివరకు ఏజెన్సీ నుంచి రూరల్ ప్రాంతాల మీదుగా బోర్డర్లు ఇప్పుడు నగర నడిబొడ్డు మీదుగా కోట్ల విలువ చేసే గంజాయిని తరలిస్తున్నారు మారిన విశాఖ ఏజెన్సీలో వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు తనిఖీల్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన గంజాయిని బూడిద చేశారు అయినా సరే గంజాయి అక్రమార్కులు తమ ఆగడాలను ఆపడం లేదు దాచి ఉంచిన సరుకును మళ్లీ బయటకు తీశారు నిత్యం వేల కేజీల గంజాయిని చాప కింద నీరులా తరలిస్తున్నారు ఇప్పటి వరకు భారీ ఎత్తున రూరల్ ప్రాంతాల మీదుగా గంజాయి సరఫరా జరిగేది రూరల్ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పోస్టులు పెట్టడంతో తమ రూట్లను మార్చారు స్మగ్లర్లు తాజాగా విశాఖ ఏజెన్సీలో ఆగి ఉన్న వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టగా ఓ వ్యాన్లో ఉన్న గంజాయి నిల్వల గుట్టు రట్టయింది ఆనందపురం అనకాపల్లి పదహారవ నేషనల్ హైవేపై నీళ్లకుండీల జంక్షన్ దగ్గర ఓ మినీ వ్యాన్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది అదే సమయంలో వైపు నుంచి వస్తున్న మరో వాహనానికి ముందు టైర్ పేలి నిలిచి ఉన్న మినీ వ్యాన్ను బలంగా ఢీకొంది ఈ ఘటనలో ఆగి ఉన్న వ్యాన్ బోల్తాపడి అందులోని గంజాయి బస్తాలు బయటపడ్డాయి వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దొరికిన యాభై ఏడు బస్తాల్లో రెండు వేల రెండు వందల ఎనభై కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు అక్కడికి చేరుకునే లోపే డ్రైవర్తో సహా నిందితులంతా పరారయ్యారు ఈ వాహనం జాతీయ రహదారిలోకి ఎలా ప్రవేశించింది ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది అన్న దానిపై ఆరా తీస్తున్నారు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ నెంబర్ ప్లేట్ కానీ లేదు జాతీయ రహదారులకు వచ్చే కొన్ని వాహనాలు టోల్ ప్లాజా దాటాల్సి ఉంటుంది నెంబర్ లేకుండా ప్రయాణించడానికి వీలు పడదు కనుక ఏదో ఒక నెంబర్ ప్లేట్తో రోడ్డెక్కారు ఈ ఘటన జరిగాక నిందితులు అవేవీ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు ప్రస్తుతం పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు